తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఎన్నికలకు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తీన్మారు మల్లన్న కాసేపటి క్రితం మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్లో తీన్మారు మల్లన్న చేరికతో ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, యూత్ని ఆయన ఎలా అట్రాక్ట్ చేయగలుగుతారనే అంశాన్ని మనం పరిశీలించడానికి మనతో పాటు ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి గారు ఉన్నారు లైన్ లో. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తీన్మారు మల్లన్న గారి ప్రభావం దాదాపుగా నాకు తెలిసిన మటుకు తెలంగాణ సమాజంలో ముఖ్యంగా యువత, మహిళలు, ఇది ఉద్యోగ వర్గాలు, పట్టణాల ప్రాంతంలో ఉండేవాళ్ళు దాదాపుగా వాట్సాప్, యూట్యూబ్, ఈ సోషల్ మీడియా చూసే వాళ్ళని తీన్మారు మల్లన్న గారి ప్రభావం బాగానే ఉన్నది. అది ఒక విధంగా అనుకోకుండా వచ్చిన ఒక పెద్ద వరం. ఎందుకంటే నేను ఆ మాట ఎందుకంటున్నానంటే, ఇవాళ దాదాపుగా తీన్మారు మల్లన్న అనే వ్యక్తి కానీ ఆయన క్యూ న్యూస్ ఛానల్ కానీ ప్రతిపక్ష పార్టీలు చేసిన పోరాటం కన్నా వాళ్ళు ఈ ప్రభుత్వం చేస్తున్న అనేకమైన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ, అవినీతి నిర్ణయాలు కానీ, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ వాళ్ళు పెద్ద ఎత్తున ఎండగట్టడం, ప్రజలను చైతన్యవంతులు చేయడం జరిగింది. కాబట్టి దాదాపుగా తీన్మారు మల్లన్నకి ఇవాళ తెలంగాణ సమాజంలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ రాబోయే ఎన్నికలలో తప్పకుండా ఈ తీన్మారు మల్లన్న అటువంటి వ్యక్తి కాంగ్రెస్ లో జాయిన్ అయిందంటే అది ప్రజలలో కూడా ఒక పాజిటివ్ సిగ్నల్ కాంగ్రెస్ వైపు పోతుంది. ఎందుకు పోతుంది అంటే, ఇవాళ ప్రశ్నించే గొంతులు కానీ, ప్రభుత్వం చేస్తున్న అనేక అవకతవకలు, తర్వాత అవినీతి పనులను వీళ్ళు ఎప్పుడు నిరంతరం ప్రశ్నిస్తూ వచ్చారు. కాబట్టి దాని ప్రభావం తప్పకుండా ఎలక్షన్స్లలో తీన్మారు మల్లన్న తిరిగి పెద్ద ఎత్తున నియోజకవర్గాలలో కాంగ్రెస్ ని గెలిపించండి, ఉన్న ప్రభుత్వాన్ని లేదా బీఆర్ఎస్ ని ఓడించండి అని చెప్తే మాత్రం అది కొంత మేరకు ఘనంగానే కొన్ని శిక్షణలో బలంగా పోయే అవకాశం ఉంటుంది. అది ఒక పాజిటివ్ అంశంగా కాంగ్రెస్ కు మారే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు ఈయనకి పదవి ఏమైనా ఇస్తామని హామీ ఇచ్చినట్టు ఏమైనా తెలిసిందా సార్ మీకు? అది మనకు తెలియదండి. ఇప్పుడు అంటే ఆయన మాటలనే మనకు అర్థమైంది ఏంటంటే, ఈసారి ఇటువంటి ప్రభుత్వం పోవాలి, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ఈ అవినీతి ప్రభుత్వం, నియంత్రిత ప్రభుత్వం, ఈ ఏదైతే కేసీఆర్ వ్యవహార శైలి ప్రభుత్వం పోవాలని తీన్మారు మల్లన్న అటువంటి వ్యక్తి బలంగా కోరుకుంటున్నారు. కాబట్టి సార్, ఇప్పుడు యూత్ మీద ప్రభావం ఉంటది అంటారా మల్లన్న గారు చేరిక? తప్పకుండా యూత్ మీద ఉంటది, విద్యార్థుల మీద ఉంటది, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలలో ఉంటది. నెట్ అంటే యూట్యూబ్ కానీ, వాట్సాప్ గ్రూప్లు కానీ, రకరకాల డిజిటల్ మీడియాను వాడే వాళ్ళందరి మీద కూడా తీన్మారు మల్లన్న అనే వ్యక్తి యొక్క ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఆయన రోజు మార్నింగ్ న్యూస్ మంది తెలంగాణలో రెగ్యులర్ చూస్తారు కాబట్టి తప్పకుండా ఉంటది. తీన్మారు మల్లన్న ఏమంటున్నాడు అన్నది కూడా కొందరు ఆసక్తిగా గమనించే స్థాయిలో ఆయన ఉన్నాడు కాబట్టి తప్పకుండా దాని ఎఫెక్ట్ ఈ వర్గాల మీద చాలా ఎక్కువగా ఉంటది. ఆయన మొదటి నుంచి కూడా మల్లారెడ్డి మంత్రి గారిని ఓడిస్తానని చెప్పి ఆయన ఎప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు సార్. ఇప్పుడు ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉండదు, ఎందుకంటే కాంగ్రెస్ జాయిన్ అయింది కాబట్టి ఆయనకు ఎటువంటి అడ్డంకులు లేవు. అక్కడ మేడ్చెల్లుకు పోయి ఆయన తీన్మారు మల్లన్న గారు ఆయన శక్తియుక్తులను ఉపయోగించి పెద్ద ఎత్తున మల్లారెడ్డికి ప్రజలను వ్యతిరేకంగా కూడగొట్టి మల్లారెడ్డిని ఓడించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా పనిచేయడానికి కూడా ఆయన మొదటి నుంచి కూడా మిగతా నియోజకవర్గాలు చేస్తున్నాడు. స్కూల్స్ కు సాయం చేయడము, బీద పిల్లలకు సాయం చేయడము, రకరకాల సామాజిక కార్యక్రమాలు కూడా ఆయన చేస్తూ వచ్చింది కాబట్టి మీడియాలో తప్పకుండా తీన్మారు మల్లన్న గారికి కొంత ఫాలోయింగ్ ఉన్నది. కొంత కొన్ని వర్గాలు కూడా ఆయన చెప్తే తప్పకుండా ఓట్లలో మార్పు జరిగి కాంగ్రెస్ ఓట్ పర్సంటేజ్ పెరిగి కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచే అవకాశాలు కూడా మల్లన్న గారు చేసే అంత శక్తి ఉన్నది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.